ఏప్రిల్ 15 నుంచి రబీ సీజన్ ధాన్యం సేకరణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. వ్యవసాయ శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. ఉద్యానవన పంటల మార్కెటింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సీఎం జగన్. వ్యవసాయ శాఖకు సంబంధించి వివిధ అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 15 నుంచి రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం సేకరణ చేయడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అకాల వర్షాల వల్ల పంట నష్టంపై ఎన్యూమరేషన్ స్థితిగతులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఎన్యూమరేషన్ జరుగుతోందని, ఏప్రిల్ మొదటి వారంలో నివేదిక ఖరారు చేస్తామని, ఏప్రిల్ రెండో వారానికి నష్టపోయిన రైతుల జాబితాలను విడుదల చేస్తామని సీఎంకు అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం జగన్ పేర్కొన్నారు. నాణ్యత లేని ఎరువులు, పురుగుమందులు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగుమందులు లేకుండా చూడాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు అందించేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని సీఎం పేర్కొన్నారు. ఇక్కడ జరిగే పొరపాట్ల వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉన్నందున ఈ కార్యక్రమంపై మరింత శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. అదేవిధంగా పొలంబడి శిక్షణ కార్యక్రమాల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయన్నారు అధికారులు. ఆర్బీకేల ద్వారా ఆయా రైతులకు ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. మరోవైపు రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ షెడ్యూల్ కు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యాంత్రీకరణ పెరిగేందుకు దోహదపడుతుందన్నారు సీఎం. ఈ నేపథ్యంలో ఏప్రిల్లో ఆర్బీకేల్లోని 4225 సిహెచ్సిలకు యంత్రాల పంపిణీ చేయనున్నారు. జులైలో 500 డ్రోన్లు, డిసెంబర్ కల్లా మరో 1500 డ్రోన్లు పంపిణీ చేపట్టనున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో మిల్లెట్స్ సాగును ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా 19 జిల్లాల్లో 100 హెక్టార్ల చొప్పున మిల్లెట్ క్లస్టర్లు పెట్టామన్నారు అధికారులు. 3 ఆర్గానిక్ క్లస్టర్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఎగుమతికి ఆస్కారమున్న వరి సాగును ప్రోత్సహిస్తున్నామన్నారు అధికారులు. ఆర్బీకేల్లో కియోస్క్ల సేవలు పూర్తి స్థాయిలో రైతులకు అందాయని, దీనిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని సీఎం పేర్కొన్నారు. ఉద్యానవన పంటల మార్కెటింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కొత్త తరహా ఉత్పత్తులు వస్తున్న కొద్దీ మార్కెటింగ్ ఉధృతంగా ఉండాలన్నారు. దీనివల్ల రైతులు తమ పంటలను విక్రయించుకోవడానికి ఇబ్బందులుండవని, మంచి ఆదాయం కూడా వస్తుందన్నారు సీఎం జగన్. మరోవైపు ఫ్యామిలీ డాక్టర్ తరహాలో ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు సీఎం. భూపరీక్ష కోసం నమూనాల సేకరణ చేయాలని అధికారులను ఆదేశించారు. వాటిపై పరీక్షలు, ఫలితాలను రైతులకు అందించాలన్నారు. ఫలితాల ఆధారంగా పాటించాల్సిన సాగు విధానం, అవగాహన అంశాలపై ఓ సమర్థవంతమైన ఎస్ఓపి రూపొందించుకోవాలని సూచించారు సీఎం జగన్.